గైస్, వెల్కమ్ టు శివ రెడ్డి లాజిక్స్. ఓకే, మా లాస్ట్లో వచ్చేసి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైగర్ ట్రాంప్ అనేది దేనికి సంబంధించి అని అడగడం అయితే జరిగింది. టైగర్ ట్రాంప్ వచ్చేసి ఏంటి, డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించింది. ఎవరెవరికి? ఇండియా అండ్ అమెరికాకి. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ది టుడేస్ సెషన్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే స్టాటిస్టికల్గా గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి July 15th వచ్చేసి మనకి ఏ సుశ్రుత జయంతి అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఏంటమ్మా అంటే సుశ్రుత జయంతి ఫస్ట్ టైం ఇండియాలో తీసుకుంటే సర్జరీ చేసింది కూడా ఏంటమ్మా ఎవరు అంటే సుశ్రుత గారే. ఓకేనా, దేన్ని బేస్ చేసుకొని, చరక సంహితాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ సర్జరీ కూడా చేయడం అయితే జరిగింది. ఇది స్టాటికల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ పిఎం మిత్ర అంటే ప్రధానమంత్రి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ అనేవి మనకి ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒకసారి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ సెషన్లో మనకి టెలిమానస్ అని ఒకటి వచ్చింది, ఇక్కడ పిఎం మిత్ర అంటే ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపీరల్స్. ఇది దేనికి సంబంధించింది అంటే మనకి టెక్స్టైల్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దేనికి సంబంధించిందమ్మా అంటే టెక్స్టైల్కి సంబంధించింది. ఇది ఎవరు లాంచ్ చేశారు? ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ చేశారమ్మా అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో వచ్చేసి దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే టు అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, దేన్నమ్మా అంటే పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం మరియు జాబ్స్ క్రియేట్ చేయడం కోసము, ఎట్ ద సేమ్ టైమ్ టు ప్రొవైడ్ ది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఈ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయడం కోసం ఇది అనేది ప్రియం మిత్ర అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంట, పెట్టుబడులు రావాలి అంట, జాబ్స్ క్రియేట్ చేయాలి అంట, ఎట్ ద సేమ్ టైం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి తీసుకొని రావాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఇది వచ్చేసి మెయిన్గా ఫాలో అయ్యేది ఏంటమ్మా అంటే 5 విజన్స్. ఓకే, 5F విజన్స్ అంటాం. ఓకేనా, ఈ 5 మీద అనేది బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంటుంది. ఏంటమ్మా అంటే ఫార్మ్ టు ఫైబ్ అండ్ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. ఓకేనా, వీళ్ళు ఏంటమ్మా అంటే ఏవైతే టెక్స్టైల్స్ కానీ గూడ్స్ అనేవి ఉన్నాయో ఎక్కడుంటే ఫస్ట్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ఫార్మ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి, ఫార్మ్స్ నుంచి ఫైబర్. ఓకేనా, మెయిన్ మార్కెట్ అనేది వస్తుంది, అక్కడ నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో యూజ్ చేసుకునే వస్తుంది ఫ్యాషన్ ఐటమ్స్ అంటే కమోడిటీస్ అని వస్తుంది. అవి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఫారెన్కి వెళ్ళే వాటికి వెళ్ళాలి. ఈ 5 విజన్తో అనేది మెయిన్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క మొత్తం తీసుకుంటే ఏంటమ్మంటే రెడ్యూస్ ది లాజిస్టిక్స్ కాస్ట్. ఓకేనా, ఈ రెడ్యూసింగ్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందో దాన్ని కూడా తగ్గించాలి అని చెప్పేసి దీనికి ఏంటమ్మా అంటే మనకి స్పీడ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనే దాని మీద కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా జాయింట్లీ, ఇద్దరు కలిసి కూడా ప్రధానమంత్రి పిఎం మిత్ర అనేది ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇది జనరల్గా దేనికి గుర్తుపెట్టుకోవాలంటే ప్రధానమంత్రి మిత్ర అనేది టెక్స్టైల్కి సంబంధించింది, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. దేనికి సంబంధించి అమ్మా అంటే టెక్స్టైల్కి సంబంధించి ఎక్కడ స్టార్ట్ చేశారు, మహారాష్ట్రలో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్, శ్రీ వెల్లి పుత్తూర్ అండ్ మెగామొలై టైగర్ రిజర్వ్. ఈ రెండు ఒకప్పుడు ఏంటమ్మా అంటే ఈ రెండు కూడా సపరేట్ శాంక్చరీస్ అనమాట. వీటిని రెండు కలిపి ఇప్పుడు ఏం చేశారమ్మా అంటే తమిళనాడు రాష్ట్రానికి వచ్చేసి 5th టైగర్ రిజర్వ్ అనేది నేమ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, హైయెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి మనకి? మధ్యప్రదేశ్. విచ్ స్టేట్ వి కాల్డ్ ఇట్ యాజ్ ఎన్ టైగర్ స్టేట్? మధ్యప్రదేశ్ అనేది అండమైతే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక, అది తెలిసిందే అనమాట. అయితే తమిళనాడులో 5వ టైగర్ రిజర్వ్స్ అనేది నేమ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం లాస్ట్ టైం వచ్చేసి కర్ణాటకకి సంబంధించి 5th టైగర్ రిజర్వ్ చూసాం, అదేంటి అనేది ఒకసారి కామెంట్ చేయడం. మన సెషన్స్ రెగ్యులర్గా ఎవరైతే వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది. ఓకేనా, తమిళనాడుకి సంబంధించి 5వ టైగర్ రిజర్వ్స్, శ్రీవెల్లి పుత్తూరు. ఓకేనా, గ్రేస్ జాయింట్ సంబంధించి ఏంటమ్మా అంటే స్క్వారల్ అభయారణ్యము. మన నెక్స్ట్ వచ్చేసి
మగమలై ఈ రెండింటిని కలిపి ఇప్పుడు ఏం చేశారమ్మా అంటే శ్రీ వెల్లిపొత్తూర్ మగమలై టైగర్ రిజర్వ్ అనేది చేయడం అయితే జరిగింది. ఈ రెండింటిని కూడా మెర్జ్ చేసి ఇప్పుడు 5th టైగర్ రిజర్వ్ అనేది తమిళనాడు రాష్ట్రానికి చేయడం అయితే జరిగింది. ఇది దేని మీద ఎక్కువ చూస్తారమ్మా అంటే ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్గా ఏంటి ఈ టైగర్ సంబంధించి ప్రమోట్ చేయడం కోసము, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఒక రివర్ కూడా ఉంది. ఎప్పుడైనా టైగర్ రిజర్వ్స్ వచ్చినప్పుడు అక్కడ సరౌండింగ్ రివర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కజరంగా నేషనల్ పార్క్ అంటాడు, కజరంగా నేషనల్ పార్క్ బాగా డ్యామేజ్ చేసే రివర్ ఏంటమ్మా అంటే భగీరథి రివర్. ఓకేనా, ఈ భగీరథి రివర్ సారీ బ్రహ్మపుత్ర రివర్, ఈ బ్రహ్మపుత్ర రివర్ వల్ల వచ్చేసి ఆ రివర్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల కజరంగా నేషనల్ పార్క్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగనే వైగే అనే నది అనేది కూడా ఈ టైగర్ రిజర్వ్స్ లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఏ రీజన్ లో ఉందమ్మా అంటే ట్రాపికల్ రీజన్ లో ఉంటుంది. ట్రాపికల్ రీజన్ లో ఉండే ఫారెస్ట్లు అన్ని కూడా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అనేవి చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎలిఫెంట్స్ లైన్స్ అనేవి కూడా ఆ రీజన్ లో అయితే ఉండడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం టైగర్ రిజర్వ్స్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం కాబట్టి అంతగా డిస్కస్ చేయట్లేదు. ఓకేనా, 5th టైగర్ రిజర్వ్ అది తమిళనాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. భారతదేశానికి సంబంధించి ఆదాయ పన్ను అనేది ఎప్పుడు తీసుకువచ్చారమ్మా అంటే 24th జులై 1850లోనే తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేశారమ్మా అంటే సర్ జేమ్స్ విలియమ్స్. ఓకేనా, సర్ జేమ్స్ విలియమ్స్ అనే ఆయన మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఏం తీసుకొచ్చారు, ఆదాయ పన్ను అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఈ ఆదాయ పన్ను అనేది ఎందుకమ్మా అంటే ఎవరైనా సరే ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్స్ అనే వస్తాయి, ప్రాఫిట్స్, వాటి మీద సమ్ అమౌంట్ ఎక్స్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. ఎలా అమ్మా అంటే ట్యాక్స్ రూపంలో. ఓకేనా, ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంట 1860లో అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది స్టార్టింగ్గా గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ మనకున్న ట్యాక్స్ ఏంటమ్మా అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కేల్కర్ కమిటీ రికమెండ్ చేసిందని 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారని, ఎట్ ద సేమ్ టైం 122 అమెండ్మెంట్ బిల్ కింద వచ్చేసి జిఎస్టీ ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది అని అవన్నీ చూసాం. కాబట్టి ఈ జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా, ఇది ఒకసారి చూద్దాం. జిఎస్టీ ఇస్ అ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, ప్రత్యక్ష పన్నా పరోక్ష పన్నా. అయితే జిఎస్టీ అనేది ఏంటమ్మా అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను అని చెప్పొచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు కదా, అది వచ్చేసి ఏంటమ్మా అంటే డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇక్కడ ఇండివిజువల్స్కి ప్రాఫిట్ వస్తే, ఇండివిజువల్స్ మనుషులకి ఎవరికైనా ప్రాఫిట్ వస్తే దాని మీద పే చేసే పన్నునే డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇప్పుడు 10 lakh శాలరీ వచ్చింది, అందులో ట్యాక్స్ పే చేయాలి, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ చేసిన దాంట్లో ట్యాక్స్ పే చేయాలి. మనమే వెళ్ళి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తే అది డైరెక్ట్ ట్యాక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా అంటే ఈ గూడ్స్ మీద కానీ అండ్ సర్వీసెస్ మీద కానీ వీటి మీద పే చేసే ట్యాక్సెస్ని ఏమంటామమ్మా అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. మనం వెళ్ళి ఇన్కమ్ డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయం, మన తరపు నుంచి మనం కంపెనీకి పే చేస్తే కంపెనీ వేరే వాళ్ళకి పే చేస్తూ ఉంటుంది, కాకపోతే డైరెక్ట్ ట్యాక్స్లో మనమే పే చేస్తూ ఉంటాం. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అట్ ప్రజెంట్ ఇండియాకి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే జిఎస్టీ ఒకటే ట్యాక్స్, ఒకటే నేషన్, ఒకటే పన్ను అనేది ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిపార్ట్మెంట్స్ అనేవి ఇవన్నీ ఉండడం అయితే జరిగింది. ట్యాక్స్ పేయర్స్ అన్నింటిని కూడా ఫ్రెండ్లీగా చూసుకోవడం కోసం మనం తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, న్యాయబంధు. ఏంటి న్యాయబంధు, ఇది ఎవరు లాంచ్ చేశారంట, యుగం అనే ప్లాట్ఫామ్ వల్ల వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ న్యాయబంధు ప్రోబోనో లీగల్ సర్వీసెస్ స్కీమ్ అనేది ఎందుకు అంటే ఎవరైతే మనకి లీగల్గా సంబంధించి కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా, ఏదైనా అడ్వైజెస్ కావాలి, సలహాలు కావాల్సి వచ్చినా, లేదా ఏదైనా వాటి మీద క్లారిటీ లేకపోయినా డైరెక్ట్గా న్యాయబంధు అనే దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇదేంటమ్మా అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకేనా, ఇదేంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అయితే ఇది ఎవరికి, అందరికి వర్తిస్తుంది. ఇది ఎవరికి వర్తిస్తుందమ్మా అంటే అందరికి వర్తిస్తుంది. అయితే భారతదేశంలో ఒక చట్టం అనేది ఉంది, ఫ్రీ లీగల్ సర్వీసెస్. ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ నుంచి మనకి ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఎస్సీస్కి అండ్ ఎస్టీస్కి
అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, వీళ్ళకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళతో పాటు ఉమెన్కి కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ న్యాయబంధు అనేది ఎవరి కోసం అమ్మా అంటే అందరి కోసము. ఓకేనా, ఇదేంటమ్మా అంటే వాలంటరీ లీగల్ అడ్వైజర్స్. ఓకేనా, ఇది చట్టపరమైన సలహాలని ఇస్తూ ఉంటుంది. ఎలా అమ్మా అంటే వాలంటీర్గా, అంటే నీకు ఓన్గానే తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏంటమ్మా అంటే హూ కెనాట్ ఎఫర్డ్ ది మనీ, వాళ్ళు మనీ పే చేయలేకుండా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా లీగల్ అడ్వైజెస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంప్లిమెంట్ దీన్ని ఎవరు చేశారు, ఇంప్లిమెంట్ చేశారు న్యాయబంధు అనేది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వీళ్ళిద్దరు కలిసి న్యాయబంధు అనేది ఒక పోర్టల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, దీని స్కోప్ తీసుకుంటే ఎవరి కోసమ్మా అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం, ఫ్రీ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ఎప్పుడు వచ్చిందంట, 1987 తీసుకుని రావడం అయితే జరిగింది. దీన్నే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా చెప్పారు, ఎవరైతే జస్టిస్ ఎఫర్ట్ చేయలేకపోతున్నారో, లాయర్ ఫీజ్ పే చేయలేకపోతున్నారో, వాళ్ళకు కూడా జస్టిస్ అనేది ప్రొవైడ్ చేయాల్సిందే. ఇన్ ఇండియా ఆల్ ది పర్సన్స్ విల్ గెట్ ది ఈక్వల్ ట్రీట్మెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకేలాగా చూడాలి. ఎవరికైనా సరే ఆ లాయర్ ఫీజ్ అనేది పే చేయలేకపోతున్నారో, కట్టలేకపోతున్నారో, వాళ్ళ లాయర్ ఫీజ్ కూడా గవర్నమెంటే పే చేస్తుంది. దాన్ని ఫ్రీ లీగల్ సర్వీసెస్ అంటాం. ఉచిత చట్టపరమైన సేవలు అనేది గవర్నమెంట్ కూడా అందిస్తుంది. ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే అందరికీ ఆన్లైన్లో అందిస్తారు న్యాయబంధు అనేది. ఓకే, అంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓకేనా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో తీసుకుంటే ఏంటమ్మా అంటే దీనికి సంబంధించి, ఆటోమేటిక్ సంబంధించి ఏంటమ్మా అంటే సాయిల్ టెస్టింగ్ సంబంధించి ఒక యాప్ అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. ఏంటమ్మా అంటే ఆటోమేటెడ్ సాయిల్ టెస్టింగ్ ప్లాట్ఫామ్. ఓకేనా, ఏదైతే మనకి సాయిల్ అనేది ఉంటుందో ఆ సాయిల్ని టెస్ట్ చేయడం కోసం అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. ఎవరెవరు క్రియేట్ చేశారంట, ఐకార్. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రైస్ సంబంధించిన వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రైస్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మొత్తం కలిసి ఏం చేశారమ్మా అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీనికి సాయిల్ టెస్టింగ్ కోసం అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది అంటారు, ఎక్కడుంది, ఇది హైదరాబాద్లో ఉండడం అయితే జరిగింది. ఇది ఎక్కడుందమ్మా అంటే హైదరాబాద్లో ఉంది. ఐకార్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఈ ఏంటమ్మా అంటే వీళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. ఏం ప్లాట్ఫామ్ అంటే అందులో సాయిల్కి సంబంధించి, నేలలకి సంబంధించి ఎలాంటి సాయిల్ ఉంది, అందులో ఏమేమి ఉన్నాయి, ఐ మీన్ న్యూట్రియంట్ పార్టికల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా డైరెక్ట్గా ఈ పోర్టల్లో మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి సమ్మరీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. అయితే వీళ్ళు తీసుకుంది ఏంటమ్మా అంటే 12 కీ సాయిల్ పారామీటర్స్. ఓకేనా, ఈ నేలకు సంబంధించి 12 పారామీటర్లు తీసుకొని వాటి మీద వాళ్ళు రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా మనకి మొబైల్కి అనేది సెండ్ చేస్తూ ఉంటారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా అంటే రెవల్యూషనైజ్ సాయిల్ టెస్టింగ్ అండ్ అగ్రోనమీ అడ్వైజరీ సర్వీసెస్. అంటే ఈ సాయిల్కి సంబంధించి వాళ్ళు ఏవైతే సంకేతాలు అనేవి ఉంటాయో, విప్లవాత్మకమైన మార్పులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పరిశీలించి వాటన్నిటికి కూడా బెస్ట్ సొల్యూషన్స్ అనేది ఇస్తారు. ఓకేనా, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ స్పైక్ NLOS యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. ఇది మనకి సంబంధించింది కాదు, కాకపోతే ఇది మనం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, స్పైక్ NLSO యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ రిసీవ్డ్ ది ఇజ్రాయిలీ స్పైక్. ఇది ఎవరికి సంబంధించింది, ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన ఒక స్పైక్ అనమాట. ఇది ఎవరికి ఇచ్చారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అనేది ఇవ్వడం అయితే జరిగింది, యాంటీ ట్యాంక్ గైడెడ్. ఓకేనా, ఇది యాంటీ ట్యాంక్ అంటే ఏంటమ్మా అంటే ఇక్కడ మనకు వచ్చేసి మనకి షిపల్లో చాలా రకాలు ఉంటాయి. ఇవేంటి అంటే ఏవైనా మనకి ఎవరైనా అటాక్ చేస్తూ ఉంటుంటే అవి అటాక్ అవ్వకుండా వాళ్ళ మీదకి ఇవి అటాక్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, వీటిని యాంటీ గైడెడ్ మిసైల్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, దీస్ మిసైల్స్ విల్ బీ ఇంటిగ్రేటెడ్ విత్ ది రష్యన్ ఆరిజిన్ ఫీట్ మిక్
మీ 17V5 హెలికాప్టర్స్ అనేది ఇంజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం? స్పైక్స్ అనేవి ఇజ్రాయెల్ దేశం నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏ హెలికాప్టర్లో ఇంజెక్ట్ చేశారంట? MI-17V5లో వచ్చేసి హెలికాప్టర్స్. ఇవి ఎక్కడి నుంచి ఆరిజిన్? మనకి రష్యా దగ్గర నుంచి తీసుకున్నాయి. వాటిలో అనేది ఇన్బిల్ట్ చేయడం అయితే జరిగింది. ఈ డెవలప్ అంతా కూడా ఎవరు చేశారంట? ఇజ్రాయెల్కి సంబంధించిన కంపెనీ రఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇది దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క మెయిన్ మోటో ఏంటమ్మా అంటే, కీ ఫ్యూచర్స్ తీసుకుంటే ఏంటి అంటే, ఎవరైనా ఎనిమీ అనే వాళ్ళు ఏదైనా డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నప్పుడు ఇది సైడ్ హైడ్ చేసి ఆ మౌంటైన్ రీజన్స్లో కానీ లేదంటే లో ఆల్టిట్యూడ్స్లో కానీ ఉండి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి అనేది ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. క్యాపబుల్ ఆఫ్ డిస్ట్రాయింగ్, ఓకేనా? పర్వతాలు వెనుకుండి కానీ దాగి ఉండి కానీ శత్రులు ఎప్పుడైనా లక్ష్యాన్ని సుదూర ప్రాంతాల నుంచి చేసినా కానీ వాటిని వెళ్ళి ధ్వంసం చేసి వస్తుంది. ఆ టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్ ఇండియాకి అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? దీని యొక్క రేంజ్ అనేది ప్రభావితం ఎంతవరకు ఉంటుందమ్మా అంటే 25 కిలోమీటర్ల వరకు అనేది కూడా ఉంటుంది. ఓకేనా? ఇది నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ అమ్మా. డిసీజెస్లో వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్రోకోమా అనే డిసీజ్ అనేది రీసెంట్గా ఇరాక్ వచ్చేసి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రోకోమా అనేది ఏంటి అంటే, మనకు వచ్చేసి ఇట్స్ రిలేటింగ్ టు ది ఐసీకి సంబంధించి, కంటికి సంబంధించింది. ఇది ఏంటమ్మా అంటే, మనకు బ్లైండ్నెస్ అంటాం, కంటి చూపు పోవడం అనేది అలా క్రియేట్ చేస్తూ ఉంటుంది ట్రోకోమా అనేది. ఓకేనా? ట్రోకోమా అనేది ఏంటమ్మా అంటే, దీన్ని రీసెంట్గా ఇరాక్ అనేది నిషేధించడం అయితే జరిగింది. అంటే ఐ మీన్ వాళ్ళు ఫుల్ 100%గా అచీవ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియా కూడా దీన్ని అచీవ్ చేయడం అయితే జరిగింది. ఇండియా ఈజ్ ఎలిమినేటెడ్ ది ట్రోకోమా డిసీజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017. 2017లో వచ్చేసి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వీళ్ళు ఒక టార్గెట్ అనేది పెట్టుకుని ట్రోకోమా డిసీజ్ అనేది బై ద ఇయర్ ఆఫ్ 2030కి ఎలిమినేట్ చేయాలి అని కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఇది మెయిన్గా తీసుకుంటే ఐస్ అనే దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ మలేరియా మీద చాలాసార్లు అడిగారు, మలేరియా మీద మనం డిస్కస్ చేసాం. 2024లో వచ్చేసి మలేరియాకి సంబంధించింది ఏంటి, ఆ ప్లాస్మోడియం అనే పారాసైటిక్ వల్ల అనేది మలేరియా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి రిపోర్ట్స్ 2024 30 కల్లో వచ్చేసి ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసి. ఇంకోటి ఏంటమ్మా అంటే, టొబాకో ఇస్ అ డేంజరస్ అని కూడా మనకి చాలా వరకు తెలిసిందే. కాకపోతే టొబాకోకి సంబంధించి ఏంటమ్మా అంటే, ఈ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ టొబాకో ఎపిడమిక్ 2023 అనేది రీసెంట్గా జూలైలో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కో ఇష్యూస్ అనేది చూద్దాం. ఈ టొబాకో అనేది ఏదైతే ఉందో మొత్తం యూసేజ్ అనేది 151 కంట్రీస్లో అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 4 కంట్రీస్ అనేవి, 4 దేశాలే ఈ టొబాకోకి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఏంటి? బ్రెజిల్, టర్కీ, నెదర్లాండ్స్ అండ్ మారిషస్ అనే దేశాలే ఈ టొబాకో మీద స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. మిగిలిన కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ టొబాకో మీద ఎలాంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేవి లేవు. అయితే ఈ టొబాకో వల్ల తీసుకుంటే ప్రతి సంవత్సరంగాను 8 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు చనిపోవడం అయితే జరుగుతుంది. 8 మిలియన్ పీపుల్ చనిపోవడం అయితే జరుగుతుంది. అయితే దీని ప్రకారంగా తీసుకుంటే మిగిలిన వాళ్ళు, అంటే టొబాకో కన్స్యూమ్ చేసుకునే వాళ్ళు 8 మిలియన్ పీపుల్, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 1.3 మిలియన్ అనేవాళ్ళు కూడా, ఎవరైతే పక్కన ఉంటారో ఆ సరౌండింగ్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? దానికి సంబంధించి ఏం చేస్తున్నారమ్మా అంటే, వీళ్ళు ఏదైతే టొబాకో అనేది ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి, యూసేజ్ అనేది స్మోక్ ఫ్రీ అంటే పొగ లేకుండా చేయాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఒక టార్గెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇందులో ఎక్కువ హైయెస్ట్ ర్యాంక్లో తీసుకుంటే టొబాకో మీద డిపెండ్ అయింది ఎవరమ్మా అంటే, ఇండియా, భారతదేశం అనేది ఎక్కువ టొబాకో మీద అనేది డిపెండ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఇది కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే, ఈ టొబాకో మీద కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి కూడా తీసుకుని రావడం అయితే జరిగింది. 2019లో ఏంటమ్మా అంటే, ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019లో వచ్చేసి ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి కూడా బ్యాన్ చేయడం అయితే జరిగింది. అండ్ నేషనల్ హెల్త్ పాలసీ 2019 ప్రకారం తీసుకుంటే బై ద ఇయర్ ఆఫ్ 2025 కల్లా 30% ఆఫ్ యూసేజ్ ఆఫ్ టొబాకో అనే దాన్ని కూడా తగ్గించాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంది. ఎప్పటికంట
2025 30% వచ్చేసి ఈ టొబాకో యూసేజ్ని తగ్గించాలి. ఒకేసారి తగ్గించడం వల్ల ఫార్మర్స్ అనేవాళ్ళు కూడా, టొబాకో ఫార్మర్స్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అందుకోసం 2025 30% అనేది టార్గెట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం వార్నింగ్ కవరేజ్ సిస్టమ్ కూడా ఉంది. 85% ఆఫ్ ఏవైతే సిగరెట్ ప్యాక్స్ అనేవి ఉంటాయో వాటిని ఏంటమ్మా అంటే వార్నింగ్ సిస్టమ్, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఏదైతే ప్యాకెట్స్ అనేవి ఉంటాయో 80% అంతా కూడా దానికి సంబంధించి డిసీజెస్ గురించే అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించిన ఇనిషియేటివ్స్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా మోడర్న్ రైల్వే స్టేషన్స్ కింద అనేది కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్, ఓకే ఏంటి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీని ప్రకారం వచ్చేసి 508 స్టేషన్లు గాను వీటన్నిటిని కూడా రీడెవలప్మెంట్ అంటే ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్, ఐ మీన్ ఉన్న వాటిని అన్నిటిని కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించి ఏవైతే నీడ్స్ అనేవి ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఈ మొత్తాన్ని కూడా ఏంటమ్మా అంటే ఉన్న వాటిని అన్నిటిని కూడా, ఐ మీన్ రీడెవలప్మెంట్, ఆల్రెడీ స్టేషన్స్ ఉన్నాయే, స్టేషన్స్ ఉన్న వాటిని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, కొంచెం మోడర్న్గా అనేది కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఒకసారి చూద్దామండి కీ ఫ్యాక్టర్స్ ఏమేంటి ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ఫర్ ది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్, ఓకేనా, అది అంటే మీన్ ప్రతి ఒక్క స్టేషన్ కూడా లాంగ్ టర్మ్లో పనికొచ్చే విధంగా మోడర్న్ క్లాస్ తగ్గట్టుగా అనేది డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నారు. అండ్ స్టేషన్ బిల్డింగ్ డిజైన్ రిఫ్లెక్ట్స్ ది లోకల్ కల్చర్, అయితే ప్రతి ఒక్క ఏదైతే స్టేషన్ బిల్డింగ్స్ అనేవి ఉంటాయో ఆ రాష్ట్రంలోకి సంబంధించి ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో ఆ స్థానికంగా సంబంధించి సంస్కృతిని, ఆ వారసత్వాన్ని, అక్కడ సంబంధించిన ఏదైనా స్పెషాలిటీ ఉంటే వాటి తగ్గట్టుగా డిజైన్ చేయాలి, వాటికి ఏవైతే థీమ్స్ అనేవి ఉంటాయో ఆ వాటి విధంగా అనేది డిజైన్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. అందుకోసం ఎప్పుడైనా మీరు మోడర్న్ రైల్వే స్టేషన్స్కి వెళ్తే ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క థీమ్తో డిజైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లోకల్ హెరిడిటరీ ఏదైతే, లోకల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం కోసం అనేది ఇది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అదినాచ్లూరి మ్యూజియం అనేది ఒక మ్యూజియం అనమాట. ఇది ఏంటమ్మా అంటే మనకి ఐరన్ ఏజ్కి సంబంధించి ఒక సైట్ అనమాట. దీన్ని ఏం చేశారు అంటే ఒక మ్యూజియం కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారమ్మా అంటే దీనికి ఫౌండేషన్ స్టోన్ అనేది చేయడం అయితే జరిగింది. 2020-21 బడ్జెట్లో వచ్చేసి ఐకానిక్ సైట్స్ అనే అభివృద్ధి చేయాలి అని చెప్పేసి 5 ప్రాంతాలకి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అందులో వచ్చేసి అదినార్లూరు వచ్చేసి ఏంటమ్మా అంటే ఒక మ్యూజియం అనే దాన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఈ సైట్ అనేది ఎవరికి సంబంధించింది అంటే మనకి ఐరన్ ఏజ్కి సంబంధించింది. ఇది ఏ ఏజ్కి సంబంధించిందమ్మా అంటే రాతి ఐరన్ ఏజ్కి సంబంధించింది. అయితే మనకి ఫస్ట్ ఐడెంటిఫై చేసిన మెటల్ ఏంటి అంటారు కాపర్, సెకండ్ వచ్చింది ఏంటమ్మా అంటే బ్రాంజ్, థర్డ్ ఐడెంటిఫై చేసిన మెటల్ ఏంటి ఐరన్. సిబిఐని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మెటల్ ఏంటి కాపర్, సెకండ్ మెటల్ ఏంటి బ్రాంజ్, థర్డ్ మెటల్ ఏంటమ్మా ఐరన్. ఓకేనా, ఇది దేనికి సంబంధించింది, ఐరన్ ఏజ్కి సంబంధించింది ఒక ఐకానిక్ సైట్. వీటితో పాటు ఇంకొక 5 సైట్లను కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి బడ్జెట్లో టార్గెట్ పెట్టుకున్నారు. 2023 దీన్ని ఏం చేశారమ్మా అంటే దీనికి ఫౌండేషన్ స్టోన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్త గుర్తు పెట్టుకున్నా. మిగిలిన సైట్స్ కూడా ఏంటమ్మా అంటే రాహిగర్ ఇన్ హర్యానా, హస్తినాపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్, అండ్ దొల్లవీర, అండ్ నెక్స్ట్ వచ్చేసి షిల్ సాగర్ వచ్చేసి అస్సాం. ఆల్రెడీ దొల్లవీరాకు వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కూడా రావడం అయితే జరిగింది. లోతాల్లో వచ్చేసి మనకి ఒక మ్యూజియం అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. ఏంటి, నేషనల్ మారిటైమ్ కాంప్లెక్స్ అనేది కూడా డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటే ఇది ఏంటమ్మా అంటే మనకి మెగాలిథిక్ కల్చర్కి సంబంధించింది. ఇది ఏ కల్చర్ సంబంధించింది, మెగాలిథిక్ సంబంధించింది. ఇది బిలాంగింగ్స్ టు ది ఐరన్ ఏజ్ బరియల్ ప్రాక్టీస్. ఓకేనా, ఇది ఐరన్ ఏజ్ సంబంధించి ఒక శ్మశాన వాటిక అనేది కూడా గుర్తించడం అయితే జరిగింది. ఓకేనా, దాని గురించి నామినల్గా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది షుగర్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఎవరున్నారమ్మా అంటే బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ని వచ్చేసి మనం
సర్పాస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియా ప్రపంచంలోనే అతి ఎక్కువ షుగర్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఏంటంటే ఎట్ ప్రజెంట్ ఇండియా. వన్స్ అపాన్ ఏ టైం ఎవరున్నారు, బ్రెజిల్ ఉండడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి అంట, 2021-22 ప్రకారం తీసుకుంటే, ఆ సీజన్లో తీసుకుంటే బ్రెజిల్ వచ్చేసి ప్రొడక్షన్ ఎంత ఉండేది అంటే 32 మిలియన్ టన్స్ అనేది ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇండియా వచ్చేసి ఎంతమంటే 35.9 మిలియన్ టన్స్ అనేది భారతదేశం అనేది ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. దానికి గాను భారతదేశం అనేది బ్రెజిల్ని ఓవర్కమ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే, విచ్ కంట్రీ వి కాల్ ఇట్ యాజ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, ఏంటమ్మంటే క్యూబా. విచ్ స్టేట్ వి కాల్ ఇట్ యాజ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు, ఏంటమ్మంటే ఉత్తరప్రదేశ్. ఆ రెండు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పరంగా. ఓకే, మెయిన్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటమ్మా అంటే ఉత్తరప్రదేశ్. దీన్నే ఉత్తరప్రదేశ్ని ఏమంటాము, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. అయితే వరల్డ్లో ఏ కంట్రీ అంటామమ్మా, క్యూబా. క్యూబా దేశాన్ని అయితే అండమా అయితే జరుగుతుంది, ఫాలోడ్ బై ది మహారాష్ట్ర. ఓకేనా, అది కూడా ఒకసారి నామినల్గా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం సర్పాస్ చేసినప్పుడు అవి కూడా చాలా జాగ్రత్త గుర్తుపెట్టు. ఈ అగ్రికల్చర్ పరంగా తీసుకుంటే మనకేంటి, షుగర్ పరంగా లీడింగ్ ప్రొడ్యూసర్ అయ్యాం, మిల్క్ పరంగా కూడా మనమే లీడింగ్ ప్రొడ్యూసర్ అయ్యాం. అయితే 2019లో వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఇండియాని మిలెట్స్ అనే వాటిని బాగా ప్రమోట్ చేసింది, మిలెట్స్ అనే వాటిని బాగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. 2023కి గాను వరల్డ్ హెల్త్ యునైటెడ్ నేషన్స్ కూడా రిఫర్ చేసి 2023ని ఏం చేశారు, ఇంటర్నేషనల్ మిలెట్స్ ఇయర్ కింద కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అగ్రికల్చర్ మీద వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్వాతి WLRM రేడార్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్వాతి WLRM రేడార్ అనేది ఒక భారతదేశం అనేది ఒక రేడార్ అనే దాన్ని కనిపెట్టడం అయితే జరిగింది. రేడార్స్ అనేవి ఏం చేస్తాయమ్మా అంటే, ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా వస్తున్నప్పుడు, అటాక్ చేస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ముందుగానే అబ్జర్వ్ చేసి వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. అది రేడార్ చేసే ఒక మెయిన్ గోల్ అన్నమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంట, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ అండ్ డౌన్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, బెంగళూరులో ఉండడం అయితే జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్స్ వచ్చేసి బెంగళూరు వాళ్ళు వచ్చేసి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది ఏం చేస్తున్నామంటే, డిజైన్ ఫర్ దేనికి డిజైన్ చేశారు అంటే, మనకి మెయిన్గా తీసుకుంటే ఎప్పుడైనా సరే మనకి హిల్లీ టెరెన్స్, పర్వత ప్రాంతాల్లో మనకి శత్రువులు అనే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటి అనేది కూడా తెలియదు. అందుకోసం కార్గిల్ వార్లో మనకి అంత డిలే అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అది, వాళ్ళంతా కూడా టాప్ మీద ఉన్నారు, హిల్ మీద ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ఏంటి, ఈజీగా టార్గెటబుల్ రీచ్లో ఉంటారు. దానికి సంబంధించి ఏవైతే మౌంటైన్ రీజన్స్ ఉంటాయో, హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో ఉంటాయో, దానికి సంబంధించి ఏవైతే ఛాలెంజెస్ ఉంటాయో వాటన్నిటి కూడా ఈ రేడార్ అనేది ఐడెంటిఫై చేసి మన గ్రౌండ్ స్టేషన్కి రిపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ప్రైమరీ పర్పస్ వాది అనేది ఏంటమ్మా అంటే, రేడార్ లొకేటెడ్ ఇన్ ది హాస్టైల్ విత్ కంబాటింగ్ ది డేంజరస్ టెరైన్స్, ఏదైతే టెరైన్స్ అనేవి ఉంటాయో డేంజరస్ టెరైన్స్లో ఇవనేది యూజ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సముద్రయాన్, మన గగనయాన్ ఎలా ఉందో సముద్రయాన్ కూడా ఒక మిషన్ అనేది ఉంది. ఈ సముద్రయాన్లో ఏంటంటే మత్స్య 6000 అనేది ఒక వెహికల్ అనేది కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది దేనికోసం అంటే, మత్స్య 6000 అనేది ఏదైతే ఓషన్స్ అనే మహాసముద్రాలు ఉంటాయో సముద్రం లోపలికి వెళ్ళి భూభాగానికి వెళ్ళి అక్కడ ఎలాంటి మూమెంట్స్ అనేవి ఉన్నవి వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం కోసం మత్స్య 6000 అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క ఫౌండేషన్ కూడా 2022 అనేది చేయడం అయితే జరిగింది జూలైలో. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే, ఇందులో కనీసం వచ్చేసి ఒక 3 మెంబర్స్ అనేవాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఎంతవరకు అమ్మా అంటే, ఓషన్ బెడ్ ఎంతవరకు అయితే ఉంటుందో మ్యాక్సిమం 6000+గా వచ్చేసి అంత డెప్త్లో కూడా ఈ వెహికల్ అనేది వెళ్ళడానికి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది నామినల్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా కూడా న్యూస్లో ఉందమ్మా. ఓకేనా, 2024కి వచ్చేసి 25th కల్లా వచ్చేసి వీళ్ళొక సర్వీసెస్ కూడా అందిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఓకే, ఇట్ కెన్ బి క్యారీ ఇన్ టు ది హ్యూమన్స్, మనుషులు అనే వాళ్ళని సముద్ర భూగర్భ భాగానికి తీసుకెళ్తుంది. సాధారణ ఆపరేషన్ అనేది 12 గంటల వరకు ఉండొచ్చు అంట. మరియు మానవుల భద్రత కోసం వీళ్ళు కొన్ని ఫెసిలిటీస్ కూడా రూపించడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి.
నెక్స్ట్ ఎక్సర్సైజ్లు మనకి ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎపిసోడ్లో కూడా మనం 1 or 2 ఎక్సర్సైజెస్ అనేవి కూడా కవర్ చేస్తూ ఉన్నాము. ఓకేనా, లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం కనీసం 1, 2, 3 అనేది కవర్ చేసాము. ఈ ఎపిసోడ్లో కూడా ఒకటి చూద్దామండి. ఓకేనా, ఎక్సర్సైజ్ యా తల్వార్. ఓకేనా, ఇదేంటమ్మా అంటే నావల్ ఎక్సర్సైజ్, అంటే నౌకాదళానికి సంబంధించిన విన్యాసము. ఎవరెవరికి? భారతదేశానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య నిర్వహించేది. ఓకేనా, ఎక్సైజ్ ఏంటి? జియా తల్వార్. నౌకాదళ విన్యాసం ఏంటంటే జియా తల్వార్ ఎవరికి సంబంధించింది? ఇండియన్ నేవీకి సంబంధించింది. ఏ దేశాలు ఉన్నాయంట? ఇండియా మరియు యుఏఇ. ఓకేనా, ఈ రెండింటి మధ్య జరిగే జాయింట్ ఎక్సైజ్. ఇది తీసుకుంటే ఏంటమ్మా అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెయిన్గా మారిటైమ్ కోఆపరేషన్, ఈ సముద్రానికి సంబంధించి సహకారాన్ని మరియు పరస్పర చర్చలను పెంపొందించడం కోసం లక్ష్యంగా పెట్టుకొని ఇది అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది లొకేషన్ రీసెంట్గా ఎక్కడ జరిగిందమ్మా అంటే మనకు వచ్చేసి యుఏఈలో వచ్చేసి రియాద్ పోర్ట్లో అనేది, ఓకే, రషీద్ పోర్ట్లో అనేది జరగడం అయితే జరిగింది. రషీద్ పోర్ట్లో వచ్చేసి ఈ విన్యాసం అనేది జరగడం అయితే జరిగింది. 1 సంవత్సరం అక్కడ జరిగితే 1 సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెషన్స్. మ్యాక్సిమం వచ్చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ ఎగ్జామ్స్ అనేవి రాయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియోస్, ఈ వీడియోస్ చూసినాకైనా సరే అట్లీస్ట్ వెళ్ళి ఒకసారి ఆన్సర్స్ అనేవి చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ది ట్రినీ ఆఫ్ ది ఆయుర్వేద నాలెడ్జ్? ఆయుర్వేదానికి సంబంధించి ఎవరిని త్రిమూర్తులుగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకి సుష్ృత గారు వచ్చేసి ఏంటంటే చరక సంహిత గారిని రచించడం అయితే జరిగింది. ఇందులో తీసుకుంటే 3 పర్సన్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే సుష్ృత గారు అండ్ చరక సంహిత. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాగ్దాట వచ్చేసి వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఏంటమ్మా అంటే ది ప్లేస్, వీళ్ళు ముగ్గురిని కలిపి ఏమంటారు అంటే త్రిమూర్తులుగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఎక్కడ? ఆయుర్వేదానికి సంబంధించి. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్ లాంచ్డ్ ఇన్ మహారాష్ట్ర అమరావతి? ఆల్రెడీ చెప్పాము, ప్రధానమంత్రికి సంబంధించి ప్రధానమంత్రి మిత్ర అనేది ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది దేనికి సంబంధించింది? టెక్స్టైల్కి సంబంధించింది. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్లు అనే వాటిని అట్రాక్ట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం జాబ్స్ అనేవి కూడా క్రియేట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకే, దేనికి సంబంధించింది అంటున్నాడు. ఫస్ట్ వన్ టు ప్రమోట్ ది అగ్రికల్చర్ డెవలప్మెంట్. అగ్రికల్చర్ డెవలప్మెంటే కాదు, ఫార్మ్ టూని ఎక్కడ తీసుకెళ్తున్నాం? ఫ్యాషన్లోకి, మార్కెట్లోకి, ఫారెన్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆల్రెడీ 5 F's అని చెప్పాము. ఓకేనా, టు క్రియేట్ ది వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టు ఎస్టాబ్లిష్ ద హెల్త్ కేర్ ఫెసిలిటీస్, టు ఎన్హాన్స్ ది ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్. ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ సంబంధించింది కాదు, టు క్రియేట్ ది వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా, వరల్డ్ క్లాస్ సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, మౌలిక సదుపాయాలు అనేది కల్పించాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మిత్రాలు అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్, ఓకేనా, సిరివెల్లి పుత్తూర్ మగమలై టైగర్ రిజర్వ్స్? ఓకేనా, దాన్ని సంబంధించి ప్రాముఖ్యత ఏంటి అంటున్నాడు. ఓకేనా, ఇది ఆల్రెడీ కూడా ఇవి రెండు కూడా ఏంటమ్మా అంటే డిఫరెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఈ రెండింటిని కలిపి ఏం చేశారు? అట్ ప్రజెంట్ టైగర్ రిజర్వ్స్ కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఎన్నో టైగర్ రిజర్వ్ అని చెప్పాము, 5th టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించి? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు తమిళనాడులో టోటల్ ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 5. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎన్ని ఉన్నాయమ్మా అంటే 6. ఏ రాష్ట్రాన్ని మనకి టైగర్ స్టేట్ అంటారు? మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే అనడం అయితే జరుగుతుంది. ప్రపంచంలోనే 80% ఆఫ్ టైగర్స్కి హోమ్ ల్యాండ్ ఏంటి అంటారు? ఏంటి? ఇండియా. ఓకేనా, రీసెంట్గా వచ్చేసి 2023 గాను టైగర్స్ రిజర్వ్స్ రిపోర్ట్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ టైగర్స్ రిపోర్ట్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు తీసుకొచ్చారు? 1973 2023 గాను 50 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయింది. దానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ఒక గ్రూప్ను కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, టైగర్స్ వచ్చినప్పుడు అంత క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దేనికి సంబంధించింది అంటున్నాడు. ఇట్ ఈస్ ద 5th టైగర్ రిజర్వ్స్ ఆఫ్ కేరళ. కేరళకు సంబంధించిందా? కాదు, ఇట్ ఈస్ ద 5th టైగర్ రిజర్వ్స్ ఆఫ్ తమిళనాడు. ఏంటమ్మా అంటే ఇది టైగర్ రిజర్వ్స్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా, వెన్ వాజ్ ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా? ఓకేనా, స్టాటిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇంపార్టెంటే. ఇది కూడా ఎందుకు అడిగామా అంటే ఆర్బీఐ వచ్చేసి 60th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకుంది. దీనికి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అది కూడా ఒకసారి నామినల్ గుర్తుపెట్టుకోండి. ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే ట్యాక్స్,
వచ్చేసి 24th July 1960 దగ్గర నుంచి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే సరే. జిఎస్టీ ఇస్ అ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్? ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ లేదా పరోక్ష పన్నుకు ఉదాహరణ అంటే పరోక్ష పన్ను, ఇట్స్ నాట్ ది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించింది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువుల మీద కానీ సేవల మీద కానీ ఎలాంటి పన్ను పే చేస్తారు? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది పే చేస్తారు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫోకస్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఆన్ ది గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ 2023? ఈ గ్లోబల్ టొబాకో అనే దానికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 2023కి సంబంధించి ఎపిడమిక్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటున్నారు? ఆల్రెడీ ఏం చెప్పారు, వరల్డ్లోనే హయ్యెస్ట్ టొబాకో కన్జ్యూమ్ చేసుకునే స్టేట్లో వచ్చేసి ఇండియా నిలవడం అయితే జరిగింది. ఎక్కువ మంది కూడా టొబాకో వల్ల లైఫ్స్ అనేది కూడా లాస్ అవుతున్నారు. టు ఎలిమినేట్ స్మోక్, అంటే పొగ అనే దాన్ని నిర్మూలించడం కోసం కూడా ఇండియా అనేది కానీ వరల్డ్ అనేది కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇండియా కూడా చెప్పాం ఆల్రెడీ 2025 గాను ఎంత టార్గెట్ పెట్టుకున్నామంటే 30% ఆఫ్ టొబాకో అనేది రిడ్యూస్ చేయాలి అని ఒక టార్గెట్ తీసుకొని వచ్చాము. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే 85% ఆఫ్ సిగరెట్ ప్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వచ్చే డిఫెక్ట్స్ అనేవి కూడా డిటెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇండియా వచ్చేసి ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి కూడా బ్యాన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించింది ఏంటమ్మా అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టొబాకో అండ్ కంట్రోల్ మెజర్మెంట్స్ అంటున్నాడు. టొబాకో ఇంప్లిమెంట్ చేయకూడదు, దాన్ని డిక్రీస్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ది టొబాకో స్మోక్, టొబాకో స్మోక్ నుంచి అనేది పీపుల్ని కన్జర్వ్ చేయాలి, అంటే వాళ్ళని రక్షించాలి అని చెప్పేసి ఆ నివేదిక అనేది కూడా మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ది న్యాయబంధు? న్యాయబంధు అంటే ఏంటి? ఈ న్యాయబంధు అనేది ఏంటమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అనే వాళ్ళు తీసుకుని రావడం అయితే జరిగింది. ఇందులో ఏం చేస్తారంట, అడ్వైజెస్ అనేది ఇస్తారు, అంటే సలహాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే ఎలాంటి సలహాలు కావాలన్నా, న్యాయపరమైన సలహాలు కావాలి అంటే ఈ న్యాయబంధు అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఒక యాక్ట్ ఉంది, ఓకేనా, లీగల్ సర్వీసెస్ యాక్ట్, ఫ్రీ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఉంది. కాకపోతే అది ఎవరికి? ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ఏం చేస్తారు, లీగల్ సర్వీసెస్ అనేది ఇస్తారు. ఇదేంటమ్మా అంటే అందరికైతే ఉండమైతే జరిగింది. ఇట్ ఆప్షన్ చూడమ్మా, లీగల్ సర్వీసెస్ స్కీమ్ వెల్దీ పర్సన్స్, అంటే ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉంటారో సంపన్నులకి వచ్చేసి ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇస్తుందంట. ఇది ఎవరికైనా ఇస్తుంది? స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అమ్మ. ఇట్ ప్రో బోన్ లీగల్ సర్వీసెస్ స్కీమ్ ప్రొవైడెడ్ ఫర్ ది వాలంటరీ లీగల్ అడ్వైస్, అంటే స్వతహాగానే మనం అనేది తీసుకోవచ్చు, వాలంటరీగా వచ్చేసి లీగల్ సర్వీసెస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మిగిలిన స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. ఏ ప్లాట్ఫామ్ ఫర్ ది లీగల్ ప్రొఫెషనల్స్ టు అడ్వైస్ దేర్ సర్వీసెస్, ఓకేనా, ఇది ప్రొఫెషనల్కి సంబంధించిందా కాదు, న్యాయ నిపుణులకు సంబంధించింది కాదు, ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ మొబైల్ అప్లికేషన్ ఫర్ యాక్సెసింగ్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఇన్ఫర్మేషన్, ఇది మొబైల్ అప్లికేషన్ కాదు, ఇట్స్ అ ప్లాట్ఫామ్, ఒక పోర్టల్ అన్నమాట ఇది, ఓకేనా. అందుకోసం కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ సిటీ ఇస్ ది ఇండియాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ లొకేటెడ్? ఈ దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేశారమ్మా అంటే సాయిల్ టెస్టింగ్ సంబంధించి ఒక కొత్త వేరియంట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 12 types ఆఫ్ సాయిల్స్ని కూడా వాళ్ళు చెక్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి సాయిల్లో వచ్చే డిఫెక్ట్స్ అనేవి కూడా మన మొబైల్లోనే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక పోర్టల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఏంటమ్మా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో సంబంధించి ఒక స్టార్టప్ కంపెనీ కూడా ఉంది. ఇక్కడ ఏంటి, రైస్ సంబంధించి అడుగుతుంది, రైస్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా అంటే హైదరాబాద్, ఓకేనా, ఎక్కడ ఉందమ్మా అంటే హైదరాబాద్ సిటీలో లొకేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, హూ డెవలప్డ్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ ఆన్ ఆటోమేటెడ్ సాయిల్ టెస్టింగ్ అగ్రోనమీ అడ్వైజరీ ప్లాట్ఫామ్? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా తీసుకొని ఆటోమేటిక్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ అనేది అగ్రోనమీకి సంబంధించి ఈ ప్లాట్ఫామ్ అనేది ఎవరు డిజైన్ చేశారు అంటున్నారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ అండ్ వెల్ఫేర్, అంటే అన్ని ఆప్షన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. చూడండి, ఐకార్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ అండ్ రీసెర్చ్ అండ్ కృషి తంత్ర. ఇదేంటమ్మా అంటే ఇది స్టార్టప్ కంపెనీ, ఓకేనా. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఐకార్. మనకి ఐకార్ కనబడితే డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ ది స్పైక్ NLOS మిసైల్ ఫర్ ది
పర్సెప్షన్ గైడెన్స్. ఓకేనా, ఇది ఎన్ఎల్ఎస్ అనేది ఎవరికి సంబంధించిందని చెప్పాము, ఇజ్రాయిల్ దేశానికి సంబంధించింది ఇది. ఓకేనా, ఏ దేశానికి సంబంధించింది, ఇజ్రాయిల్ దేశానికి సంబంధించింది. ఇది ఎవరు రిసీవ్ చేసుకున్నాము, ఇండియా అనేది రిసీవ్ చేసుకుంది. ఇదేంటమ్మా అంటే ఎవరైనా ఎనిమీస్ అనేది వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మూమెంట్స్ అనేవి కానీ హై ఆల్టిట్యూడ్ సంబంధించినవి అన్ని కూడా మనకు ముందుగానే చెప్తుంది. ఇది ఏ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది అన్నాడు, ఎలక్ట్రో ఆప్టికల్ అండ్ ఫైబర్ ఆప్టికల్ ఈ సిస్టాన్ని యూజ్ చేసుకొని ఇది అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. విచ్ బ్రాంచ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ యాజ్ రిసీవ్డ్ ది ఇజ్రాయలీ స్పైక్ ఎన్ఎల్ఎస్ఓ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది ఏ బ్రాంచ్ అనేది ఎవరనేది ఈ యాంటీ ట్యాంక్ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చినప్పుడు మీరు క్లాస్ విన్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఉంటే రష్యానికి సంబంధించిన ఎలికాప్టర్లు అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది అని చెప్పాను. ఎలికాప్టర్స్ అనేది ఎవరికి సంబంధించింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఓకేనా, MI-17V5 అనే దానికి వచ్చేసి దీన్ని ఇంజెక్ట్ చేయడం అయితే జరిగింది. తీసుకుందేమో ఇజ్రాయిల్, ఇన్ బిల్ చేసిందేమో రష్యన్ హెలికాప్టర్కి. ఓకే, వాట్ ఈస్ ది టార్గెట్ ఇయర్ సెటప్ బై ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ ఎలిమినేట్ ది, ఓకేనా, ట్రోకోమా? ట్రోకోమా అనే డిసీజ్ అనేది ఐస్కి ఎఫెక్ట్ అయ్యేది. రీసెంట్గా ఇరాక్ దేశం అనేది కూడా వాళ్ళు ట్రోకోమా అనేది ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఇండియా వచ్చేసి 2017లో ఈ డిసీజ్ని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు టార్గెట్ పెట్టుకున్నారు అంటే 2030కల్లో. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్? అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్కి సంబంధించి వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటున్నాడు. ఓకేనా, ఇది చూడండి ఒకసారి, భారతదేశం అంతటా కూడా హై స్పీడ్ ట్రైన్లు అనేది ప్రవేశపెట్టాలి. ఇది కాదు, భారతదేశానికి మొత్తానికి కూడా హై స్పీడ్ లేవు. వందే భారత్ ట్రైన్స్ అనేవి 400 వందే భారత్ ట్రైన్స్ తీసుకొని రావాలి అని చెప్పడం అయితే జరిగింది. రైల్వే స్టేషన్లో ఆధునిక ప్రజా రవాణా మరియు సౌకర్యాలను అందించడం, ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో లోకల్ హెరిటేజ్ ఏదైతే ఉందో, లోకల్ కల్చర్ అనే దాన్ని కూడా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ టార్గెట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, టు డెవలప్ ది రైల్వే స్టేషన్స్ యాజ్ ఎ టూరిస్ట్, రైల్వే స్టేషన్స్ టూరిస్టుల కింద అటు కన్వర్ట్ చేయడం కాదు, రైల్వే స్టేషన్ నిర్వహణ ప్రైవేటీకరణ చేయడం కాదు. ఓకేనా, ఏంటమ్మంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇందులో ఎన్ని స్టేషన్స్ తీసుకున్నారు, ఓకేనా, ఎన్నమ్మా, 508 స్టేషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. రైల్వేస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కవాచ్ టెక్నాలజీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, అండ్ వందే భారత్ ట్రైన్కి సంబంధించి సురేఖ యాదవ్ గారిని వచ్చేసి మొట్టమొదటి మహిళా పైలట్గా గారు కూడా ఉండడం అయితే జరిగింది. 2030కల్లో వచ్చేసి ఇండియన్ రైల్వేస్ వచ్చేసి దనేటే మిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ జీరో చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. 100% ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ చేసిన స్టేట్ ఏంటమ్మంటే హర్యానా రాష్ట్రం అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే ఇది ఇండిజినియస్గా డెవలప్ చేయడం అయితే జరిగింది, మన వాళ్ళే డెవలప్ చేశారు. అయితే ఎక్కడైతే మనకి సముద్రం లోపల మైన్స్ అనేవి పెడతా ఉంటారో, ఆ మైన్స్ అన్నింటిని కూడా మన షిప్స్ కానీ వెజల్స్ కానీ వెళ్ళినప్పుడు అవి ఆటోమేటిక్గా బస్ట్ అవుతూ ఉంటాయి. అవి కాకుండా ఆ ఏవైతే మైన్స్ అనేవి ఉన్నాయో ముందుగానే డిటెక్ట్ చేసి వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇండిజినియస్గా అండర్ వాటర్ వెహికల్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. దాని పేరు ఏంటమ్మా అంటే నిరీషి. ఓకేనా, ఏంటి, నిరాక్షి. ఏంటమ్మా అంటే నిరాక్షి వచ్చేసి డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్, ఓకేనా, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అదిచనల్లూర్ తమిళనాడు? ఈ అదిచనల్లూర్ అనేది ఏంటమ్మా అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఇది వచ్చేసి ఐరన్ ఏజ్కి సంబంధించిన ఒక సైట్. ఈ ఐరన్ ఏజ్ సంబంధించి అక్కడున్న డెడ్ బాడీస్ అన్నింటి కూడా ఇక్కడ అనేది ప్లేస్ చేయడం అయితే జరిగింది అని చెప్పాను. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ మెటల్స్ ఐడెంటిఫై చేసిన సీక్వెన్స్ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, సిబిఐని గుర్తుపెట్టుకోండి, కాపర్ బ్రాంజ్ ఐరన్. ఐరన్ ఎయిర్లో ఇన్వెంట్ చేశారు 1000 BC. ఓకేనా, 1000 BC ఇన్వెంట్ చేయడం అయితే జరిగింది. ఐరన్ అనేది 1000 BC రావడం అయితే జరిగింది, అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఇట్ ఈస్ అ మోడర్న్ ఇండస్ట్రియల్ సిటీ, అది కాదు, ఇట్ ఈస్ ద ఐరన్ ఏజ్ బరియల్ సైట్ షోకేసింగ్ ది మెగాలిథిక్ కల్చర్. ఓకేనా, దేనికి సంబంధించిందమ్మా అంటే ఇది మెగాలిథిక్ సంబంధించిన, ఐరన్ ఏజ్కి సంబంధించిన ఒక సైట్, హిస్టారికల్ సైట్. మనకి హిస్టారికల్ సైట్స్లో మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక డిస్కస్ చేసాం, లోతాల్ అనే సిటీని నేషనల్ మారిటైమ్ కాంప్లెక్స్ కింద డిజైన్ చేయడం అయితే జరిగింది అది. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఉంది. ఇది వచ్చేసి ఎక్కడ ఉందమ్మా అంటే తమిళనాడులో ఉంది. అలాంగ్ విత్ ది సైట్స్ ఇంకొక 4 సైట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్,
విచ్ కంట్రీ ఈజ్ సర్పాస్డ్ ది బ్రెజిల్ టు బికమ్స్ ది లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే షుగర్ ఉత్పత్తిలో ఒకప్పటి దాకా మనకి బ్రెజిల్ ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఎవరు ఉన్నారమ్మా అంటే ఇండియా. ఓకేనా? విచ్ కంట్రీ వి కాల్ ఇట్ యాజ్ అన్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, విచ్ కంట్రీ వి కాల్ ఇట్ యాజ్ అన్ షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటే క్యూబా. ఏ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ అని పిలవడం అయితే జరుగుతుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే భారతదేశం. హూ డెవలప్డ్ ది స్వాతి WLRM రేడార్? ఈ రేడార్ అనేది ఈ కొండ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో, ఐ మీన్ కొండ ప్రాంతాల్లో యుద్ధం చేసేటప్పుడు మనకు చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఆ కొండ ప్రాంతాల్లో కానీ హై ఆల్టిట్యూడ్స్ అంటే పైకి వెళ్ళే కొద్దికి కూడా మనకి అంత కమ్యూనికేషన్ అనేది ఉండదు. దానికి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే ఒక రేడార్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. అది ఎవరు డిజైన్ చేశారంట? బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఒకసారి బెల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఆల్రెడీ డిస్కస్ చేసిందే. వెర్ ఇస్ ది రాయసేనా డైలాగ్ ఇస్ హెల్డ్ యాన్యువల్లీ? రాయసేనా డైలాగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. 2016 దగ్గర నుంచి మనకి ఏంటమ్మంటే రాయసేనా డైలాగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కరిని గెస్ట్గా పిలవడం అయితే జరిగింది. 2023 వచ్చేసి ఇటాలియన్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసి రావడం అయితే జరిగింది. ఓకేనా? ఇది ఏంటి యాన్యువల్ సమ్మిట్, ఇది ఎక్కడ జరిగింది? ప్రతి సంవత్సరం కూడా న్యూఢిల్లీలో జరగడం అయితే జరుగుతుంది. అయితే ప్లీజ్ కామెంట్ 2024 రాయసేనా డైలాగ్ సంబంధించి గెస్ట్ ఎవరు, చీఫ్ గెస్ట్ ఎవరు? ఓకేనా? చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఓకే, వాట్ ఈస్ ద మిషన్? అమర్త్య 6000 ఇస్ అ పార్ట్ ఆఫ్. అమర్త్య 6000 అనేది ఎందులో పార్టు అంటున్నాడు? చంద్రయానికి పార్ట్కి సంబంధించిందా? కాదు. మార్స్కి సంబంధించింది ఏంటి? మంగళయాన్ మిషన్, అది కూడా కాదు. సముద్రయాన లేదంటే గగనయాన్. గగనయాన ఏంటి? స్పేస్కి హ్యూమన్స్ని తీసుకెళ్లే మిషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే సముద్రయాన్. ఓకేనా? సముద్రయానికి సంబంధించింది. గగనయాన్ 2025 అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. 2024 రోబోట్ని డైరెక్ట్గా స్పేస్కి అనేది తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఆ రోబోట్ నేమ్ ఏంటి అంటమ్మంటే వ్యోమ్ మిత్ర అనే దాన్ని పంపించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఆర్టిమస్ 2 అనేది కూడా డిస్కస్ చేశాం. ఆర్టిమస్ 2 అనేది నాసా వచ్చేసి ఏంటమ్మా అంటే మూన్ మీదకి హ్యూమన్స్ని తీసుకెళ్లే మిషన్. అందులో వచ్చేసి ఫస్ట్ టైం ఒక ఉమెన్కి కూడా ప్లేస్ ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకున్నాం. ఇక్కడ ఈ మార్స్ మిషన్ ఎప్పుడు పంపించామమ్మా అంటే 2013 వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. మిషన్ మంగళయాన్ మామ్ అంటారు. చంద్రయాన్ వచ్చేసి మనకి చంద్రయాన్ 3 వచ్చేసి 2023 అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గగనయాన్ వచ్చేసి మిషన్ ఎప్పుడమ్మా అంటే 2025. ఓకేనా? అయితే రోబో వచ్చేసి 2024. అన్మ్యానెడ్ వెహికల్ తీసుకుంటే 2024. ఓకేనా? సముద్రయాన్ వచ్చేసి 2024 లాంచ్ చేస్తున్నారు, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎక్సైజ్ జిద్ తల్వార్? జిద్ తల్వార్లో వచ్చేసి మనకి జియా తల్వార్లో వచ్చేసి ఏ కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేశారు అంటున్నారు. ఇదేంటి, ఎవరికి సంబంధించింది? ఓకేనా? తల్వార్ అనేది నావికి సంబంధించింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, నావికి సంబంధించింది. ఏ దేశాలమ్మా అంటే ఇక్కడ డైరెక్ట్గా చూసుకోండి, ముస్లిం కంట్రీస్ని అన్ని ఇచ్చినవన్నీ కూడా పాకిస్తాన్ ముస్లిం కంట్రీ, బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీ, యుఏఈ. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే యుఏఈ. ఒక్కసారి మన క్వశ్చన్ తెలియకపోయినా, ఆప్షన్స్ చదివినా కానీ ఆప్షన్స్ సిమిలర్గా లేకపోయినా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? అవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది జాయింట్ నావల్ ఎక్సైజ్ ఇన్వాల్వింగ్ ది ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్? దీన్ని క్వాడ్రిలేటరల్ సమ్మిట్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ క్వాడ్రిలేటర్ సమ్మిట్కి సంబంధించి జాయింట్ ఎక్సైజ్ దాని పేరేంటి అంటున్నారు. ఓకేనా? ఎక్సైజ్ మలబారా, ఎక్సైజ్ వరుణానా, ఎక్సైజ్ శక్తియా, ఎక్సైజ్ గరుడానా? ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఓకే, మలబార్ విన్యాసం అనేది అండం అయితే జరుగుతుంది. ఈ నాలుగు దేశాలని క్వాడ్రిలేటరల్ సమ్మిట్ అనేది కూడా అంటూ ఉంటారు. ఓకేనా? ఇదంతా కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమ్మా ఏం చేయాలి? ఓకేనా? ఈ రాయసేనా డైలాగ్ సంబంధించి 2024 గెస్ట్ చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీ విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ ఎపిసోడ్.